కాంగ్రెస్ పార్టీలో చేరకుంటే మీ అక్రమ దందాలు బయటపెట్టి మీ అంతు చూస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటున్నాడని బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయడంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీ అక్రమ దందా వ్యవహారం బయటికి తీస్తా అని బెదిరించి ఒకరొకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఉపన్యాసాలు, ఆ రోజు చేసినటువంటి బెదిరింపులు ఉత్తుత్తి మాటలే అని ఈరోజు తేలిపోయింది.